హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్ ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేయక ఇవాళ ఒక మంచి వీడియో చేద్దాం అనుకున్నాను సో మా మా మామ ఇంట్లో కేఎఫ్సీ చికెన్ చేస్తుంది సో ఆ రెసిపీ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇక కేఎఫ్సీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ ప్రాసెస్ ఇంత చూసే ముందు వీళ్ళ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ పే క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ ని చూసేయొచ్చు ఇక ఆలస్యం ఎందుకంటే కేసీ చికెన్ తయారీ విధానం రండి వన్ కేజీ చికెన్ లో కొంచెం సాల్ట్ వేసి ముందుగానే నానబెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకుని హాఫ్ గ్లాస్ వరకు బటర్ మిల్క్ లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్కి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి చెక్కా లవంగాల ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేటప్పుడు బటర్ మిల్క్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు బట్ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ అనేది మిక్స్ అవ్వాలి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకుని ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మిశ్రమంలో వేసి ఆ మిశ్రమం అంతా కూడాను చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి మనం చికెన్ పీసెస్ని ఆ మిశ్రమంలో ఎంత బాగా మ్యాగ్నెట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత అద్భుతంగా వస్తుంది చూడండి నేను తీసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యారినేట్ చేసుకుని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకొని ఆ మైదాపిండిలో రెండు స్పూన్ల గరం మసాలా ఒక స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండి మిశ్రమంలో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో డిప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పిండి అంతా కూడాను చికెన్ పీస్కి స్టిక్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి ఆ తర్వాత మరొక బౌల్లో వాటర్ తీసుకుని మనం ముందుగా పిండిలో డిప్ చేసుకున్న చికెన్ పీస్ని వాటర్లో డిప్ చేసి సెకండ్ టైం పిండి బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిశ్రమంలో డిప్ చేసుకోవాలి ఆ తర్వాత మరొక లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండితో కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ పీసెస్ కలర్ అనేది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకున్నట్లయితే చికెన్ అనేది లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి సాసులు కానీ ఏమీ యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మీరు కూడా కేఎఫ్సీ చికెన్ని ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఆలస్యం ఎందుకండి వెంటనే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ స్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ద స్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఆల్ బాయ్